పిల్లలకి మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈ సీజనల్ సంబంధించి హెల్త్ ఇష్యూస్ పరంగా ఈ క్యాంప్ నిర్వహించడం జరిగింది. చైతన్య కుమార్ సారు ముఖ్యంగా వచ్చి పిల్లలకి వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు వాటి గురించి వివరంగా ఆ సమస్య పరిష్కారానికి సలహాలు సూచనలు అందించారు. మన పాఠశాలలో ఈ క్యాంపు నిర్వహించడం ప్రతి సంవత్సరం భాగంగా తీసుకుంటున్నాం. అదేవిధంగా పిల్లలు ఈ వాళ్ళ హెల్త్ ఇష్యూకి సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా మన ఈ క్యాంప్ ద్వారా సద్వినియోగం చేసుకోవాలన్న ఉద్దేశంతోనే తల్లిదండ్రులు ఈ పిల్లలు ఇవి ఉపయోగించుకుంటారని మన ప్రముఖ పివిఆర్ హాస్పిటల్ చైతన్య కుమార్ సార్ ద్వారా ఈ క్యాంప్ నిర్వహిస్తున్నాము. సార్ ముఖ్యంగా చెప్పానంటే మన పాఠశాల పిల్లలు వాళ్ళ హెల్త్ ఇష్యూస్ ఏమున్నా హాస్పిటల్ ద్వారా వచ్చినప్పుడు ఫ్రీగా ఉచితంగా వాళ్ళ సమస్యలు క్లియర్ చేస్తామన్న ఉద్దేశంతోనే ఈ క్యాంపు నిర్వహిస్తున్నాము. ప్రతి ఒక్కరూ వాళ్ళ పాఠశాలలో చదివే విద్యార్థుల యొక్క ఆరోగ్య సమస్యలు మొదటి స్థాయిలోనే కనుగొని వాళ్ళకి పరిష్కారం చూపించాలన్న ఉద్దేశంతోనే ప్రతి పాఠశాల యాజమాన్యం నిర్వహించాలని నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. ముందు ఆరోగ్యమే మహాభాగ్యం అన్నట్టు ప్రతి ఒక్కరు ఏంటంటే హెల్త్ ఇష్యూని జాగ్రత్త చూసుకోవాలి. ఈ రోజుల్లో పొల్యూటెడ్ ఫుడ్ వల్ల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. డైట్ అనేది కరెక్ట్గా ఫాలో అయితే బాగుంటుంది. హెల్త్ ఇష్యూ మెయిన్, తర్వాత వచ్చి నెక్స్ట్ ఏదైనా చేయగలం. ఆ ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలన్న ఉద్దేశంతోనే ఇది కండక్ట్ చేశాం. ఈ మన చైతన్య కుమార్ సార్కి, మేడం వెన్నీలా మేడం గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గైనకాలజిస్ట్ని పివిఆర్ హాస్పిటల్లో. ఇప్పుడు నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు సార్ అండ్ మేడంకి వెరీ హ్యాపీ, వెరీ థ్యాంక్ఫుల్. ఎందుకంటే యూజువలీ ఏజ్ గ్రూప్ పిల్లలు అసలు హాస్పిటల్కి రారు, వాళ్ళ స్కూల్స్ వాళ్ళ లైఫ్లో బిజీ ఉంటారు. సో వీళ్ళకు మనము ఎంత ఈ ఏజ్ గ్రూప్లో పిల్లలకి ఎంత అవగాహన మనం కల్పించగలిగితే అంత అడల్ట్లో హెల్త్ బాగుంటుంది. సో వాళ్ళకి ఈ క్యాంప్ రూపంగా నాకు ఈ ఛాన్స్ వచ్చి పిల్లల్ని ఎడ్యుకేట్ చేయగలిగినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ పిల్లలు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా హ్యాపీగా నాతో డిస్కస్ చేస్తున్నారు, మంచిగా వాళ్ళకి ఏదైనా ఇష్యూ ఉంటే చెప్తున్నారు. సో వాళ్ళ ఇష్యూస్ ఏదైనా సాల్వ్ చేయగలిగినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నమస్తే అండి, నా పేరు డాక్టర్ చైతన్య కుమార్ రెడ్డి. నేను పివిఆర్ హాస్పిటల్లో జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ని. ఇక్కడ ఈరోజు మన శ్రీ సాయిరాం ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో నాకు జగదీశ్వర్ బాబు సార్ గారు, మరి రాధారాణి మేడం గారు ఒక గుడ్ ఆపర్చునిటీ ఇచ్చారు పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యేదానికి. అండ్ మా రొటీన్, మా హాస్పిటల్ సర్జరీలే కాకుండా ఇట్లా ఒక మాకు ఒక పిక్నిక్ లాగా చెప్పాలంటే, అండ్ వీఆర్ సాల్వింగ్ దేర్ ప్రాబ్లమ్స్, పిల్లలకి ఉండే ఇబ్బందులు, వాళ్ళకి ఏజ్ గ్రూప్లో వచ్చే ప్రాబ్లమ్స్, అది అందరితో చెప్పుకోలేరు. యూజువలీ ఏ పేషెంట్ అయినా వాళ్ళ తల్లిదండ్రులు లేకపోతే వాళ్ళ పిల్లలు అంటే తమ్ముడు అన్న వాళ్ళ దగ్గర కూడా చెప్పుకోలేని ఒక డాక్టర్ దగ్గరకు వచ్చి చెప్పుకుంటాడు. సో మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ని ముందుగానే గుర్తించి వాళ్ళకి తగిన ట్రీట్మెంట్ ఇచ్చి బాగా చేద్దామనే ఒక గుడ్ థాట్ తోటి ఈ క్యాంప్ పెట్టాము. అండ్ ఐ రియలీ థ్యాంక్ సార్ అండ్ మేడం ఫర్ గివింగ్ అస్ దిస్ ఆపర్చునిటీ. ఫ్యూచర్లో కూడా ఈ స్కూల్ నుంచి ఏ పిల్లలు కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ మా హాస్పిటల్కి వస్తే నేను వాళ్ళకి ఫ్రీగా ఉచితంగా ట్రీట్మెంట్ ఇస్తాను నా వంతు ఓకే అనేది నేను సార్కి చెప్పాను. వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఈ రోజుల్లో మనకు తెలుసు, డే టు డే. ఇప్పుడే మళ్ళా స్కూల్స్ రీఓపెన్ అయినాయి, మళ్ళీ థర్డ్ వేవ్ అని అంటున్నారు. ఈ రకంగా ఉన్నప్పుడు ఇంటికే పరిమితమైన పిల్లలు చాలామంది ఫోన్లకు అడిక్ట్ అయిపోయి లేకపోతే ఫోన్లోనే ఉంటూ వాళ్ళ హెల్త్ గురించి చాలా ఇగ్నోర్ చేసేస్తున్నారు. సో దాని గురించి కూడా ఒక అవేర్నెస్ తీసుకురావాలని చెప్పి మేము ఈ క్యాంప్ పెట్టాము, నిర్వహించుకున్నాము. దీంట్లో మెయిన్గా ఆడపిల్లలకు సంబంధించి ప్రాబ్లమ్స్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారని మనకి వెనీలా మేడం గారు చాలా చక్కగా కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ కౌన్సిలింగ్ వల్ల పిల్లలు వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలా, విటమిన్ ఫుడ్ ఏంటి అనేది చక్కటి కౌన్సిలింగ్ అనేది ఇప్పుడు మేడం గారు చాలా చక్కగా చెప్పారు పిల్లలకి. లీఫీ వెజిటేబుల్స్ వల్ల ఉపయోగం ఏంటి, నట్స్ తీసుకుంటే ఏంటి, వాళ్ళ పీరియడ్స్ టైమింగ్లు ఎలా ఉండాలా పిల్లలు, ఇవన్నీ చక్కగా ఒక అవగాహన అనేది గర్ల్ చిల్డ్రన్స్కి వచ్చింది. మంచిగా ఈ క్యాంప్ అనేది ఉపయోగపడింది పిల్లలందరికీ. ఈ కార్యక్రమము మనం నిర్వహించుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. సార్ మేడం ఇందులో పాల్గొన్నందుకు హ్యాపీ